పాటల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసిన తీర్మానం ఏందంటే ఓ పాటల ప్రజల పాటల రచయితలారా ప్రజా కౌలారా అక్షర శిల్పులారా మీడియా మిత్రులారా చలో పల్లెకు పోదాం ప్రతి పల్లెలో పాటల గుడి కడదాం పాటల దేవాలయం ఆ పాటల దేవాలయంలో ప్రజల పాటల్ని సంక్షిప్తం చేద్దాం ఆ పాటలు పాడే జీవితాలు పడే కౌలు కళాకారులందరినీ గుండె కత్తుకుందాం వాళ్ళకు ఎప్పుడు ఆపద వస్తే ఆపదలో పోదాం రెండవది వాళ్ళ పిల్లలకు విద్య వైద్యం చూద్దాం మూడవది ప్రశ్నించే కౌలు వాళ్ళు నిర్బంధానికి జైలు పాలైతే వాళ్ళని ఆదుకుందామని మూడు కార్యక్రమాలు తీసుకొని పార్లమెంటు భవనానికి అది భవనం కాదు అది ప్రజాస్వామ్య మందిరం అది ప్రజాస్వామ్యాన్ని రక్షించే మందిరం కాబట్టి దాని బాబాసాహెబ్ పేరు పెట్టాలని ఇక్కడ నుండి జిల్లాలలో ముందు జిల్లా పాటల దేవాలయాన్ని తర్వాత మండలలో మండల పాటల దేవాలయాన్ని పల్లెల్లో ఒక సంవత్సరమంతా ప్రోగ్రామ్ చేస్తాం ఆ ప్రోగ్రామ్కు వెళ్ళడానికి అందరం ఇక్కడ వచ్చారు వాళ్ళందరికీ వందనాలు చెప్తూ మరి ముఖ్యమంత్రి గారు మీ తీర్మానం అసెంబ్లీకి పెట్టని అంబేద్కర్ పేరు పెట్టాలన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తూనే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఇప్పుడు కేంద్రంతో జరుగుతున్న పోరాటాలలో భాగంగా అంబేద్కర్ పేరు పార్లమెంటు కూడా పెట్టాలనే మరో పోరాటాన్ని కూడా తీసుకొని విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది కేంద్రంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి గారు మీరు ప్రపంచానికి వెళ్ళినప్పుడల్లా అంబేద్కర్ పేరును గుర్తు చేసుకున్నారు ఒక మామూలు ఛాయ్వాణ్ణి నేను ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయినంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నావు అంటే ఒక వ్యక్తి కాదు బాబాసాహెబ్ ఈ దేశం ఈ సంస్కృతి ఈ మతం ఈ కులం అన్నిటినీ కప్పుకున్నటువంటి ఒక మహానీయుడు ఒక కులం మనిషి కాదు కాబట్టి మీరు ఆ ఏదైతే మీరు ప్రజలకు కోట్లాది మంది ప్రజలకు చెప్పినారో దాన్ని నిలుపుకోవడానికి ఆ బాబాసాహెబ్ పేరును కొత్త పార్లమెంటు భవన్ పెట్టాలి పాత పార్లమెంటు భవన్లు ఒక మ్యూజియంగా తయారు చేయాలి అక్కడ భారత సాంస్కృతిక విషయాలు అన్నీ ఉండాలి మతాలు వేదాలు శాస్త్రాలు గ్రంథాలు అనేక వ్రతాలు చేయాలి ఈ పాత దాంట్లో ఎక్కడైతే బాబాసాహెబ్ కూర్చొని చివరి వరకు తాను ఏ సీట్ మీద కూర్చొని ఏ విధంగా మాట్లాడిండు ఏ విధంగా చేసిండు తన జీవితాన్ని ఇచ్చాడు ఆయనతో పాటు ఆ పాత తరం వాళ్ళందరినీ ప్రతి సీట్ సీటుకు దాని మీద పేరు రాయాలి ఇక్కడ బాబాసాహెబ్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ ఈ పలానైనా ఇక్కడ నెహ్రూ ఈ మొత్తాన్ని దాని ఒక మ్యూజియంగా కూడా మార్చాలని రెండు డిమాండ్లతో పోతున్నాం ఫస్ట్ డిమాండ్ పాతదాన్ని ఒక మ్యూజియంగా తయారు చేయాలి భారత సంస్కృతి రెండవది బాబాసాహెబ్కు అది ప్రజాస్వామ్య మందిరం కాబట్టి ఆ పేరు పెట్టాలనిపోతున్నాను అందుకే ప్రియమైన ప్రజలారా భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు డిఫ్యూజ్ అయిపోతుంది వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ అనేది లేకుండా పోయింది కాబట్టి 25% ఉన్న ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించకపోతే ఈ దేశంలో ప్రజలకు కన్నీళ్ళు తప్ప ఏం మిగిలాయి ఆ కన్నీళ్ళు కాల్చే ప్రజలు తప్పకుండా పోరాటానికి వస్తారని ఆ పోరాటాలకు మా పాట తోడుగా ఉంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ పత్రికా కళాకారులకు కాన్ఫెడరేషన్ మిత్రులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ ఇంకా చాలా వందలాది మంది కవులు కళాకారులు వచ్చేది ఉండే కాబట్టి ఇప్పటికే టైం అయిపోయింది మీ అందరికీ ధైర్యం చేస్తూ మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి మాత్రమే పేరు పెట్టడం కాదు పార్లమెంటు భవనానికి కూడా పేరు పెట్టాలని మీ ఇప్పుడు చేస్తున్న మీ ఉద్యమాలలో అది కూడా ఒక ఎజెండా కావాలి ప్రధానమంత్రి గారు ప్రపంచానికి నేను ఇక్కడికి రావడానికి అంబేద్కర్ రాసిన యొక్క రాజ్యాంగం అని చెప్పినావు కాబట్టి ఆ రాజ్యాంగ మందిరమైనటువంటి పార్లమెంటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టి కొత్త చరిత్ర నిర్మించాలని దానికోసం మా కవలం కళాకారం ప్రజల దగ్గరికి వెళ్తాము మేము పాటలు పాడి వినిపిస్తామని ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరికి పేరు పేరున నా కవులకు నా గురువులకు మాస్టర్జీ లాంటి వాడు మాకంత డ్యాన్సు డ్రామా బ్యాలెట్ నేర్పించిన వాడు చాలామంది వచ్చారు మా హరి గంట గంటకు పోతాడు ఎక్కడ పోయాడు అన్న వెళ్ళిపోయాడు ఎవరు మన బుద్ధుని తీసుకుపోయే హరినాథ్ లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు బోధినాథ్ లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ వందనాలు చెప్తూ మీ మీడియా వాళ్ళనే ఈరోజు మనం మన మీడియా ప్రోగ్రామే మీడియా ద్వారా కోట్లాది మంది ప్రజలకు చెప్పేదానికి మనం వచ్చినాము మీడియా మీరందరూ సహకరించినందుకు వందనాలు చెప్తూ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు మీడియా యాజమాన్యానికి కూడా మా తరఫు నుండి జై భీములు చెప్తూ మీరందరూ ఈ వందనాలు చెప్తూ ముగిస్తున్నాం జై భీం.